అందరికీ నమస్కారం ఈ మధ్య చాలామంది పీనట్ బటర్ వాడచ్చో లేదా దాంట్లో లాభ నష్టాలు ఏంటి అనేది అడుగుతూ ఉన్నారు అని చేత అలాంటి విషయం ఈరోజు మీకు అందించబోతున్నాం వేరుశెనగ పప్పులు పీనట్స్ ఈ వేరుశెనగ పప్పులు అనేవి చాలా బలమైన ఆహారం వంద గ్రాముల పప్పుల్లో ఐదు వందల అరవై ఏడు క్యాలరీల శక్తి అనమాట అలాగే ఇరవై ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల పప్పుల్లో ఇది ప్రధానంగా కొవ్వు నలభై ఐదు నలభై ఎనిమిది గ్రాముల కొవ్వు ఉంటుంది అన్నమాట మామూలుగా మనకి వేరుశెనగపప్పులు అంటే సామాన్యుల జీడిపప్పు అనుకోండి జీడిపప్పు ఆరు వందల బలం ఇది ఐదు వందల అరవై ఏడు దగ్గర దగ్గర జీడిపప్పుకు సమానం అనమాట జీడిపప్పు కంటే ప్రోటీన్ ఎక్కువ పప్పుల్లో ఇదంతా జీరో కొలెస్ట్రాల్ మళ్ళీ వేరుసినపప్పుల కొలెస్ట్రాల్ సున్నా ఇలాంటి వేరుశెనగ పప్పుల్ని మనం ఆరోగ్యానికి మంచిదని వాడుకోమంటుంటాం తరచూ కూడా ఈ వేరుశెనగ పప్పులు పీనట్ బటర్ ఎట్లా చేసుకుంటారు బటర్ ఎట్లా వాడుకుంటే మంచిది మామూలుగా అయితే వేరుశెనగ పప్పుల్ని వేపించి మనం అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు ముసురుగా ఉన్నప్పుడు బస్సులు ప్రయాణాలు కాలక్షేపం అప్పుడు కూడా కాస్త ఎగరేస్తుంటే వేపిన వేరుసినపప్పులు ఎంత బాగుంటాయో ఒక కాదు మొదలెడితే ఇక అలాంటి వేరుశెనగ పప్పుల్ని మనం ద్వారగా వేపించిన తర్వాత మెత్తగా పౌడర్ చేయాలి ఆ పౌడర్ చేసిన తర్వాత అందులో కొంతమంది అయితే చక్కెరతో పీనట్ బటర్ తయారు చేస్తారు కానీ ఆరోగ్యానికి హాని లేకుండా తేనెతో కూడా పీనట్ బటర్ చేస్తే చాలా మంచిది అనమాట ఆ మెత్తగా చేసిన పౌడర్కి తేనె కలిపేసేసి దాన్ని మిక్సీ వేసి తిప్పుతారు తిప్పినప్పుడు ఏంటంటే మెత్తగా పాకంలాగా అవుతుంది అనమాట అంటే చిక్కగా ఉంటుంది కలిసిపోతుంది అనమాట బాగా కలిసి ఆ పీనట్ పొడి అంతా పొడి మెత్తగా చేసిన పొడి కలిసిపోయి అలా జాములాగా వస్తుంది అనమాట దీనికి కావాలంటే కొంచెం ఇంకేదన్నా ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఇట్లాంటివి కలిపేసి బయట అమ్ముతూ ఉంటారు తేనెతోనూ పీనట్ బటర్ అమ్ముతారు చక్కెరతోనూ పీనట్ బటర్ కూడా చేసి అమ్ముతూ ఉంటారు కలర్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ కొంచెం వాడుతూ ఉంటారు అనుకోండి ఇలాంటివి లేకుండా మన పద్ధతులైతే వేరుశెనపప్పులు మెత్తగా పౌడర్ చేసి తేనతో వేసేసి మనం అట్లా ఒట్టిగా అట్లా చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది దీన్ని ఎక్కువ మంది బ్రెడ్లకి స్లైసుల్లో ఇట్లా పీనట్ బటర్ పెట్టు తీసుకోవటం కానీ ఎప్పుడన్నా కానీ పిల్లలకి చపాతీల్లో కానీ పుల్కాల్లో కానీ ఇట్లాంటి పీనట్ బట్టర్ పెట్టుకుని దాని మీద పూసుకుని బాగా తినేస్తే కొంచెం తీపిగా ఉంటుంది కదా అందుకని అది బలం వస్తుంది పీనట్స్తో తయారు చేసిన బటర్ కాబట్టి జీరో కొలెస్ట్రాలు తేనె వల్ల అసలు నష్టం ఉండదు కాబట్టి ఈ పద్ధతిలో చేసుకుని పిల్లలు కూడా అప్పుడప్పుడు తినటానికి ఇట్లా వాడుకోవచ్చు అనమాట అంటే పంచదార వల్ల నష్టాలు కాబట్టి పంచదార లేకుండా బయట పీనట్ బటర్ కనుక మీకు హనీతో కనుక ఉంటే అలాంటిది మీకు ఎప్పుడన్నా కొన్ని స్పెషల్ ఐటమ్స్ లాగా మీరు ఎంజాయ్ చేయాలంటే పీనట్ బటర్ ఎంజాయ్ చేయొచ్చు మామూలుగా వేరే రకమైన అయితే కొంత కొలెస్ట్రాల్ ఉంటాయి మిల్క్తో చేసినవి కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తాయి చెత్త ఈ పీనట్ బటర్లో జీరో కొలెస్ట్రాల్ మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఇబ్బంది ఏ విధంగా ఉండదు అనమాట ఇలా మనం తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు తీపి ఇష్టపడే పిల్లలకి తేన్తో చేసిన పీనట్ బటర్ని కాస్త ఎందులో తింటానన్నా వాళ్ళు కలుపుకుని రాసుకుని కూడా వాటిని అట్లా పెట్టేసుకుని తినేసేయచ్చు అనమాట స్లైసుల్లో కానీ అట్లన్న కానీ ఇట్లా ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉంటుంది పీనట్ బటర్ని దోషమైతే ఉండదు రకరకాలుగా కొంతమంది బయట చేసేవాట్లయితే ఇంకొంచెం టేస్ట్ కోసం సాల్ట్ మాత్రం కంపల్సరీ కలుపుతారు పీనట్ బటర్లో పంచదార ఉంటుంది సాల్ట్ ఉంటుంది మనము సాల్ట్ లేకుండా తేనె కలిపినప్పుడు ఏంటంటే తీపి మీద సాల్ట్ లేని లోటు అసలు తెలియదండి మీకు కావాల్సినట్టు తేనె వాడుకోవచ్చు కానీ సాల్ట్ కలపకుండా కొంతమంది ఏదన్నా కావాలనుకుంటే మరి అందులో ఏదన్నా సైంధవు లవణం మరీ లేకుండా బాగలేదంటే కొంచెం కలుపుకోండి ఎందుకంటే ఎక్కువ కలపకుండా ఉంటే మంచిది ఎందుకంటే తేనె ద్వారా అసలు ఆ సాల్ట్ లైన్ లోటు అసలు తెలియదు చాలా బాగుంటుంది ఇట్లా వేరుసిన పొడి కమ్మదనానికి తేనె అమృతం అది అసలు ఈ రెండు కాంబినేషనే చాలా బాగుంటుంది పల్లీలో మీకు తెలుసు ఇందులో ఇట్లా కలిపేసరికి సంధువులో ఉన్న తప్పనిసరి అయితే కొంచెం కలుపుకోండి మామూలు ఉప్పు కలిపే కంటే ఇలా మనకు కూడా మన పద్ధతిలో న్యాచురోపతి ఫాలోవర్స్ కూడా తేనెతో పీనట్ బటర్ చేసి ఇట్లా అకేషన్స్కి ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చు పిల్లలకు పెట్టవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ